జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహమా లేకపోతే బీజేపీ మోదీ గారు గాని అమిత్ షా గారు గాని దీని వెనకాతల ఉన్నారా ఏదైనా నడుస్తుందా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహానికి బీజేపీ పూర్తి సహకారం అందిస్తుంది ఢిల్లీ నుంచి ఇది ఈ రోజున ప్రారంభమైంది కాదు 2017 లో ప్రారంభమైంది ఇది 2024 లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవటము మళ్ళీ బీజేపీ కూడా ఇక్కడ వైసీపీ సహకారంతో బాగా చేయటం అనేటువంటి లక్ష్యంగా సాగుతుంది ఇక్కడ ఉండేటువంటి ప్రతిపక్షంలో ఉండేటువంటి తెలుగుదేశము ఒకవేళ తెలుగుదేశంతో జతకట్టకపోయిన జనసేన వీటిని రాజకీయంగా చుట్టు చేయడానికి కావాల్సినటువంటి రాజకీయ ప్రణాళికలు రూపొందించుకున్నారు 17 ఎప్పుడు ప్రారంభమైందో నేను చెప్తాను సింపుల్ గా ఆ రోజున బీజేపీ ప్రభుత్వంతో తెలుగుదేశం కూడా కలిసి ఉందండి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశానికి జనసేన కూడా మద్దతు ఇచ్చింది అలాంటి పరిస్థితుల్లో బీజేపీకి తెలుగుదేశానికి మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించడం వాళ్ళిద్దరు బయటకు వచ్చేటువంటి చేయటం ఆ తర్వాత వెనక వెళ్లి బ్యాక్ డోర్ లోంచి వైసీపీ కలవటము సహకరించుకోవటం 2019 ఎన్నికల్లో చూసాం ఇప్పుడు కూడా ఆ విధమైన బంధం కొనసాగుతూనే ఉంది అది 2024 వరకు కూడా కొనసాగుతుంది ఈ ఏడాదిలో ముందస్తు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వెంకటరెడ్డి గారు ఒప్పుకోరు కానీ రేపు పొద్దున ముందస్తు ఎన్నికలు జరుగుతాయి దానికి కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తుంది 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి కొంతమంది ఇక్కడ నుంచి పార్లమెంట్కి వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది ఇది పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు వాళ్ళు ఓకే కిరణ్ దీనికి ఏమైనా ఆన్సర్ చెప్తారా జనసేన టీడీపీ చిత్త అవ్వబోతుంది మోదీ షా వ్యూహంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం కూడా రానున్న రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు 2015 నుంచే చేస్తున్నారు ఇది ఈ రోజు కాదు ఈ స్కెచ్ అని సార్ ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పిన కామెంట్స్ ప్రశాంత్ కిషోర్ గారు వింటే ఆయన ఖచ్చితంగా శాలరీ హైక్ చేయమని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ వ్యూహాలు అంతలా ఫలిస్తున్నాయి మమ్మల్ని ఇద్దరిని